ప్రజావాణిలో వచ్చిన ప్రజల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నూతనంగా నిర్మించిన 15 కమర్షియల్ షాపుల వేలంపాట, పాల్గొన్న డీడీఎం పద్మావతి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ పెద్దబొంకూరు గ్రామ దళితుల నిరసన. బీఆర్ఎస్ నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా భూపట్టాలు చేయించుకున్నారని ఆరోపణ. పెద్దపల్లి మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ గ్రామ మంచినీటి సహాయకుల శిక్షణ కార్యక్రమం. హ్యాండ్ పంప్ కాంపోనెంట్స్ రిపేర్ పై అవగాహన కల్పించిన మాస్టర్ ట్రైనర్. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ధర్నా. అర్హులైన లబ్ధిదారులకు నెల రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హామీ. పెద్దపల్లి పట్టణంలో ఇమిడి రమేష్ జన్మదిన వేడుకలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో బ్లాక్ డే కార్యక్రమం, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన. ధర్మారం మండల కేంద్రంలో ఆర్పిఐ ఆవిర్భావ దినోత్సవ కరపత్రాల ఆవిష్కరణ. అహలే సున్నత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిరతే ముస్తాఫా ఎగ్జామ్లో షహనాజ్ బేగంకు మొదటి బహుమతి. షహనాజ్ బేగంకు ఫ్రీ ఉమ్రా ప్యాకేజ్ అందజేసిన అహలే సున్నత్ ఫౌండేషన్ సభ్యులు. పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామం నుండి అప్పన్నపేట గ్రామానికి వెళ్లే మార్గంలో గల చెరువు మత్తడిపై నిర్మించబడిన బ్రిడ్జి పక్కన రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ఎన్బి అధికారులను కోరిన పలువురు గ్రామస్తులు. పెద్దబొంకూరు గ్రామంలో ధ్వంసమైన రహదారిని పునరుద్ధరించి ప్రజలకు సౌకర్యం కల్పించాలని రైల్వే అధికారులను, కాంట్రాక్టర్ను, ఆర్ఎన్బి అధికారులను కోరిన మిట్టపల్లి శ్రీనివాస్.